దోసపిండితో ఎన్ని రకాలైన దోసలు వేసుకోవచ్చు ఇప్పుడు వేసి చూపిస్తాను నేను. ఎరగారం దోశ వేసుకున్నాను, ఎరగారం దోశ వేస్తున్నాను. చూడండి ఎలా ఎర్రగా వచ్చింది ఎర్రగారం దోశ. ఒకటి ఉప్మా దోశ అండి, ఉప్మా పెడుతున్నాము. ఉగ్గాని దోశ పెడుతున్నాను ఇప్పుడు. ఉగ్గాని పెట్టుకొని కొద్దిగా దీని మీద లైట్గా పప్పులు పొడి వేస్తున్నాం.
ఇది ఉగ్గాని దోశ. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా రోస్ట్ అవుతుంది, బాగా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు పల్లెల దోశ వేసుకున్నామండి. మామూలుగా ఎర్రగడ్డ కారం పట్టించుకోకుండా అయినా వేసుకోవచ్చు. మనం హోటల్లో మాదిరి అంటే ఎర్రగడ్డ కారం పట్టించేసేసి పల్లెం పెట్టుకొని కొబ్బరి పొడి వేసుకొని ఎరగారం అంతా పట్టించుకొని పప్పులు పడేస్తున్నాము. పల్లెం వేస్తున్నాను. కాయగూరలు అన్నీ వేసి చేసుకున్నాము. వెజిటేబుల్స్ అన్నీ ఎర్రగడ్డలు వేస్తున్నాను. అల్లం వేస్తున్నాను కొద్దిగా. క్యారెట్ కూడా వేస్తున్నాను. అల్లము క్యారెట్ తురుము పట్టుకున్నాను. కోసిగడ్డ కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా. కొద్దిగా కరివేపాకు. కొద్దిగా కొత్తిమీర. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం దీని మీద. కొంచెం మూత పెట్టుకున్నాము. కొంచెం ఇవన్నీ మగ్గాలి కదా. మూత తీస్తున్నాను. ఎగ్ దోశ వేస్తున్నాను ఇప్పుడు. ఎగ్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
దీంట్లో ఎర్రగడ్డ కారం వేసైనా కలుపుకొని వేసుకోవచ్చు మనము. నేను మామూలుగా ఉత్తరే వేస్తున్నాను. ఆనియన్ అన్నీ వేసి కాయగూరలు అన్నీ వేసి కలుపుకొనే వేసుకోవచ్చు. ఎగ్లో కొద్దిగా ఆయిల్ వేస్తాం. దీన్ని తిప్పేసుకున్నాము. ఈ పక్క ఇది ఎగ్ కూడా కాలాలి కదా. కాలింపుంది చూడండి, కాలిపోయిందంత. ఇప్పుడు నెయ్యి దోశ వేసుకున్నామండి. నేను ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాను, ఇంట్లోనే తయారు చేసుకుంటాను నెయ్యి. మా ఇంట్లోది వేస్తున్నాను. నూనె కంటే నెయ్యి వేస్తే బాగుంటుంది. రుచి కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటేనే బాగా ఆయిల్ కంటే నెయ్యి బాగుంటుంది. ఇది కూడా అట్లా రోల్ చుట్టూ తిప్పేస్తున్నానండి. నేను నెయ్యి వేసిన దోశ ఇప్పుడు బెల్లం దోశ వేస్తున్నాను. బెల్లం దోశ కూడా వేసుకోవచ్చు. దీనికి నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుంది నెయ్యి.
ఉత్తప్పంలోకి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసినాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకున్నాము కొద్దిసేపు. కాలింది తిప్పేస్తున్నాను. కాలిందండి, చూడండి కాలింది. ఊతప్పం, ఊతప్పం రెడీ. పెడితే మళ్ళీ పెట్టు ఇప్పుడు సెట్ దోశ వేస్తానండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కింద సెట్ దోశకు. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను.
సెట్ దోశ రెడీ అండి. చిన్నగా ఇట్లా వేసుకోవచ్చు సెట్ దోశ.